గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు. తెలంగాణలో అన్ని అతిక్రమలే అని గవర్నర్ అన్నారు. రాజ్యాంగ రాజకీయ చట్టపరమైన అతిక్రమలు ఉన్నాయన్నారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. గణతంత్ర వేడుకలను నిర్వహించలేకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం చెప్పిన కరోనా సాకు నవ్వు తెప్పించిందన్నారు. కోర్టు చెప్పిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం వేడుకలను నిర్వహించలేదన్నారు. కేసీఆర్ మాత్రం 5 లక్షల మందితో సభ పెట్టుకున్నారని సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ఏదేమైనా కేంద్రానికి తాను ఇవ్వాల్సిన రిపోర్ట్ ఇచ్చానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని రాష్ట్ర గవర్నర్ తమిళసై అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. పుదుచ్చేరిలో గవర్నర్ ఈ కామెంట్ చేశారు. మరోవైపు హైదరాబాద్ రాజ్భవన్లో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ది అంటే కొత్త భవనాలు, ఫామ్ హౌస్లు నిర్మించడం మాత్రమే కాదన్నారు. ఎవరికీ నచ్చకపోయినా తెలంగాణ అభివృద్దికి నిత్యం కృషి చేస్తానని ఘాటుగా వ్యాఖ్యానించారు.